ఇకపై నా నుంచి చాలా కొత్త కొత్త పాత్రలు చూస్తారు. నా సినిమాలో కొత్త బాలయ్యను చూస్తారు. ఫ్యాంటసీలు, జానపదాలు అన్నీ తయారవుతున్నాయి. జానపదంలో ఫ్యాంటసీ ఉండేలా ఓ కథ రెడీ అవుతుంది. ఒక పౌరాణిక సినిమా కూడా చేయబోతున్నా, వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అని అంటున్నాడు బాలయ్య. ఇప్పుడున్న హీరోల్లో పౌరాణిక పాత్రలు చేయగల ఏకైక నటుడిని నేనే అంటూ గర్వంగా చెప్పుకుంటాడు నందమూరి బాలకృష్ణ. ఆ మాటలు అతిశయోక్తి ఏం కాదు. గత 2 శతాబ్దాల్లో తెలుగులో పౌరాణిక పాత్రలు చేసిన ఏకైక హీరో బాలయ్య మాత్రమే. 1990లో శ్రీకృష్ణార్జున యుద్ధం, భైరవ ద్వీపం, కొన్నేళ్ల కిందట శ్రీరామరాజ్యం సినిమాలు చేశాడు బాలయ్య. అయితే శ్రీరామరాజ్యం తర్వాత బాలయ్య ఎప్పుడు పౌరాణికల ఊసెత్తని నేపథ్యంలో ఇక ఆ తరహా సినిమాలు చేయడేమో అనుకున్నారంతా. అయితే బాలయ్య మాత్రం మళ్ళీ పౌరాణికం చేస్తాను అంటున్నాడు. అలాగే జానపద ఫ్యాంటసీ చిత్రాలు కూడా చేయాలనుకుంటున్నానని, ఇందుకు సంబంధించి వర్క్ నడుస్తుందని, 1994 రిలీజ్ అయిన ఫ్యాంటసీ చిత్రం భైరద్వీపంలో తెలుగులో ఒక ఊపు ఊపేసిన సినిమా అది, అలాంటి తరహాల్లోనే ఒక సినిమా చేయబోతున్నాడని, కథ కూడా రెడీగా ఉందని బాలకృష్ణ అన్నారు. ముందు ముందు పాత బాలయ్యని కొత్తగా చూస్తారని అంటూ చెప్పుకొచ్చాడు నందమూరి హీరో.